హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా, అంటే నేను ఎప్పుడు చూడనంత కాంపాక్ట్, లైట్ వెయిట్, ఇంకా సూపర్ స్మాల్ పోర్టబుల్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ని మీకు ఈరోజు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది ఇలాంటి బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది. ట్రాన్సెండ్ కంపెనీ నాకు రివ్యూకి పంపించింది. ESD 240C మోడల్, USB 3.1 Gen 2 పోర్టబుల్ SSD. ఇది అంటే ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్. ఇది చూడొచ్చు మీరు ఎంత చిన్నగా ఉందో. సూపర్ పోర్టబుల్ ఉంది ఇది. USB 3.1 Type-C రివర్సిబుల్ కనెక్టర్ తోటి వస్తుంది. ఇది 480GB కెపాసిటీది. ఇందులో మీకు 120, 240GB వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు మనం ఇది అన్బాక్సింగ్ చేద్దాము. ఫస్ట్ బాక్స్ పైన మీకు అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. ఇట్ సైడ్ ఇలైట్ అని రాసేసి ఉంది, అంటే ఫ్రీ డాటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవైలబుల్ ఉంది. USB 3.1 Gen 2 ఇంటర్ఫేస్ తోటి వస్తుంది. లైట్ వెయిట్, ఇంకా ఎలిగెంట్ డిజైన్ ఉంది. ESD 240C అని అన్ని సైడ్స్లో రాసేస్తుంది. ఇంకేం లేదు, బ్యాక్ సైడ్ కూడా అంతే. పోర్టబుల్ SSD ట్రాన్సెండ్ ESD 240C అని రాసేస్తుంది. ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మనం డీటెయిల్గా, అంటే దాని పర్ఫార్మెన్స్, ఫీచర్స్, బెల్ట్ క్వాలిటీ అదంతా ఎట్లా ఉంది అదంతా మీకు ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ చూపించేస్తాను. ఇది నాకు చాలా యూజ్ వస్తుందండి, ఎందుకంటే నాకు SSDలలో మీకు ట్రాన్స్ఫర్ రేట్స్ అవి చాలా హై స్పీడ్స్ ఉంటాయి. మీకు 4K వీడియో ఎడిటింగ్కి, దానికి ఎక్కడి నుంచైనా PC నుంచి PC ఫైల్స్ కాపీ చేయడానికి దానికి చాలా ఈజీ ఉంటుంది. ఇంకోటి మీకు దాంతోపాటు ట్రేలో ఒకటి అసెసరీ బాక్స్ కూడా వచ్చింది. అందులో కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి, మీకు ప్రోడక్ట్ క్యాటలాగ్స్ వచ్చినాయి. అంటే వీళ్ళది ట్రాన్సెండ్, ఇంకా వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు స్టోరేజ్ డివైసెస్ అన్నీ ఇందులో అవైలబుల్ ఉన్నాయని రాసింది. ఇంకా యాపిల్ సొల్యూషన్స్, అంటే మీకు మ్యాక్ సిస్టమ్స్ కోసం కూడా వాళ్ళ వేరే ఏమో ప్రోడక్ట్స్ ఉన్నట్టున్నాయి, దాని క్యాటలాగ్ ఇది. ఇది ఒకటి మీకు క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్ వచ్చింది. ఇది కంపల్సరీ మీరు ఒకసారి చూసేసుకోండి. ఇందులో పెద్దగా అంత ఏం లేదు, ఇది పక్కన పెట్టేసి ఇవన్నీ ఐటమ్స్ చూపిస్తాను. దీంతోపాటు వచ్చిన మీకు USB 3.1 Type-C టు Type-C కేబుల్ ఒకటి వచ్చింది, అంటే ఫ్రీ కేబుల్. ఇంకోటి USB Type-C నుంచి Type-A ఇంకో కేబుల్ వచ్చింది. అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ డివైసెస్కి దీన్ని కనెక్ట్ చేసుకుని SSDని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రేల నుంచి ఇది తీసి మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపించేస్తాను. ఇది చాలా స్లీక్ ఉంది. ఇది అంటే 7.5mm థిక్నెస్ ఉంది, ఇంకా 8 సెంటీమీటర్స్ దాని లెంత్ ఉంది. అంటే జస్ట్ మీ ఫింగర్ సైజ్ ఉంటుంది. చిన్న సిగరెట్ లైటర్ ఉంటుంది కదా, అంతే ఉంది. లైట్ వెయిట్ ఉంది, 33 గ్రామ్సే ఉంది వెయిట్. నేను ఇంతకంటే చిన్న కాంపాక్ట్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ ఇంతవరకు చూడలేదు. మీరు ఇక్కడ ట్రాన్సెండ్ బ్రాండింగ్ చూడొచ్చు. మొత్తం అల్యూమినియంలో మీకు కంప్లీట్ మంచి ఫినిషింగ్ తోటి ఇటు సైడ్, ఇటు సైడ్ రెండు సైడ్స్ మీకు షాంఫర్డ్ ఎడ్జెస్ ఉండేసి చాలా ఎలిగెంట్, ఇంకా స్టైలిష్ లుక్ ఉంది. మధ్యలో మీకు USB 3.1 పోర్ట్ ఉండేసి ఒక LED ఇండికేటర్ ఉంది. ఇక్కడ పవర్ రేటింగ్స్, ఇంకా దాని మోడల్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ రాస్తున్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. దీనికి కేబుల్ కూడా పెట్టి చూపిస్తాను మీకు. Type-C కేబుల్ పెట్టేసి మీరు, అంటే Type-C 3.1 Gen 2 పోర్ట్స్ ఉంటాయి కదా, దానికి మీరు కనెక్ట్ చేసేసుకొని ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ లాగా యూజ్ చేయొచ్చు. మీరు ఈవెన్ నేను తర్వాత మీకు నా ఫోన్కి కూడా కనెక్ట్ చేసి చూపించేస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నా డెస్క్టాప్ PC కనెక్ట్ చేసేసి మీకు దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాన్సెండ్ డ్రైవ్ జీ. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇందులో 447GB ఫ్రీ స్పేస్ ఉంది. నేను కొన్ని ఫైల్స్, 4K ఫైల్స్ అవన్నీ ఇందులో వేసి పెట్టాను, అంటే మీకు ట్రాన్స్ఫర్ చేసేసి దీని స్పీడ్స్ అవి చూపించడానికి. ఇది మ్యాక్స్ సీక్వెన్షియల్ డాటా ట్రాన్స్ఫర్ రేట్స్ వచ్చేసి దీనిది 520 MBPS ఉంటుందని చెప్పి కంపెనీ చెప్పింది. మనం టెస్టింగ్ చేద్దాం, అంటే బెంచ్ మార్క్స్ కూడా తీద్దాం, ఎట్లా పర్ఫామ్ చేస్తుందో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఇందులో క్రిస్టల్ డిస్క్ మార్క్ ఇన్స్టాల్ చేశాను, బెంచ్ మార్క్స్ రన్ కూడా చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. అది యాక్చువల్గా ఏంటంటే రీడ్ స్పీడ్ వచ్చేసి 324.2 MBPS వచ్చింది, ఇంకా రైట్ స్పీడ్ వచ్చేసి 465.8 వచ్చింది. అంటే చాలా మంచి స్పీడ్స్. కానీ కాకపోతే ప్రతిసారి నేను అన్ని డ్రైవ్స్లో చూశాను కదా, ఎక్స్టర్నల్ డ్రైవ్స్లో ఎప్పుడు రీడ్ స్పీడ్ ఎక్కువ ఉండి రైట్ తక్కువ ఉంటుంది. ఇందులో మాత్రం అంటే రివర్స్ వచ్చింది, రీడ్ స్పీడ్ తక్కువ వచ్చింది, రైట్ స్పీడ్ ఎక్కువ వచ్చింది. అయినా పర్వాలేదు, చాలా అంటే మీకు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ల కంటే అయితే చాలా బెటర్, మంచి స్పీడ్స్. నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్లీ ఇక్కడ ఏదైనా ఫైల్స్ కాపీ చేసి కూడా చూపించేస్తాను. అంటే ఇందులో ఉన్న ఫైల్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇందులో కొన్ని 4K ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ నా డెస్క్టాప్ పైన కాపీ చేసేసి దాని స్పీడ్స్ అవన్నీ మీకు ఒకసారి చూపించేస్తాను. అంటే ఇందులో నేను ఇప్పుడు కాపీ చేసేది 6.13GB ఫైల్. ఇది ఎంతసేపు పడుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. అరౌండ్ 450 నుంచి 300 MBPS ఆ స్పీడ్స్లో కాపీ అయ్యి గ్రాడ్యువల్గా 180 MBPS వరకు వచ్చేసినాయి స్పీడ్స్. అంటే జనరల్గా అంతే, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, స్టోరేజ్ డివైస్లు మనం కాపీ చేసినప్పుడు స్టార్టింగ్ ఫుల్ స్పీడ్లో ఎందుకో పెరిగి మళ్ళీ కొంచెం దిగిపోయి, అంటే ఒక యావరేజ్ స్పీడ్లో కాపీ అవుతూ ఉంటాయి. అది మరి రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. అంటే మనం ఓవరాల్ దాన్ని టోటల్ ఎంతసేపు పట్టింది అనేది ఇక్కడ చూసేసుకోవచ్చు. నాకు 6.13GB ఫైల్ 29 సెకండ్స్లో కాపీ అయింది. ఇప్పుడు నేను ఈ ఫైల్ మళ్ళీ అట్ సైడ్ కూడా కాపీ చేసి చూపించేస్తాను. అంటే మీకు రివర్సిబుల్ Type-C పోర్ట్ కదా, నేను
ఆల్రెడీ ఇది టైప్ సి కేబుల్ నా మదర్ బోర్డులో డైరెక్ట్ టైప్ సి పోర్ట్లో పెట్టేశాను. అంటే టైప్ సిలో మీకు ఫాస్టెస్ట్ స్పీడ్స్ దొరుకుతాయి కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇట్లా మీకు 280 నుంచి 290 ఎంబీపీఎస్లో మీకు రివర్స్లో కాపీ అవుతుంది. అంటే చాలా మంచి స్పీడ్స్, ఎస్ఎస్డి పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పలేము, ఎందుకంటే ఇంతకంటే చాలా ఫాస్ట్ ఉన్నాయి, వేరే ఉన్నాయి. కాకపోతే ఇది సూపర్ పోర్టబుల్, సూపర్ కాంపాక్ట్, ఇంకా చాలా అంటే ఎలిగెంట్ డిజైన్ ఉండి, అంటే మీరు ఎక్కడైనా పాకెట్లో వేసుకొని క్యారీ చేసుకొని తీసుకెళ్లేలాగా ఉంది. ఈవెన్ నేను ఇప్పుడు ఫోన్కి పెట్టి కూడా, నా సామ్సంగ్ గ్యాలక్సీ S9 ప్లస్కి కూడా పెట్టేసి మీకు దీంట్లో ఏదైనా ఫైల్ అది ప్లే చేసి 4K ఫైల్ దాని అంటే పర్ఫార్మెన్స్ ఎట్లుందో ఇక్కడ మీకు చూపిస్తాను. కాకపోతే మీరు ఫోన్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు యూఎస్బి ఓటీజీ సపోర్ట్ ఉన్న మొబైల్ ఫోన్స్ అయితేనే ఈ ఎస్ఎస్డీని డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు గేమ్ ప్లే రికార్డింగ్ ఉంది అందులో ఆల్రెడీ 4Kది, అది దీనిపైన మీరు ప్లే చేసినప్పుడు ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు. ఎలాంటి ల్యాగ్, డిలే, స్టటర్స్ ఏమీ లేవు. మీరు ఎంత అంటే యాక్చువల్గా ఎస్ఎస్డీలు అంటే చాలామంది నాకు అడిగారు కూడా, ఏంటి సార్ ఎస్ఎస్డి అంటే హార్డ్ డిస్క్కి దానికి డిఫరెన్స్ అంటే, ఇది ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటారు, అంటే ఇందులో ఫ్లాష్ మెమరీ ఉంటుంది. జనరల్గా హార్డ్ డిస్క్లో ఏంటంటే మీకు డిస్క్లు తిరుగుతూ ఉంటాయి మోటార్ తోటి, అట్లా తిరిగి మెకానికల్ డివైస్ ఉంటుంది, అది తిరిగి ఆ డిస్క్ని స్కాన్ చేసి దాంట్లో హెడ్స్ ఉంటాయి, అవి డేటా రీడ్ చేస్తాయి. అవి మెకానికల్ కాబట్టి మీకు కొంచెం డిలే ఉంటుంది. ఇదేంటంటే మీకు సాలిడ్ స్టేట్ డ్రైవ్ కదా, అంటే మీకు ఇందులో మెకానికల్ మూమెంట్ ఏముండదు, ఫ్లాష్ మెమరీ ఉండేసి మీకు డైరెక్ట్ ఎలక్ట్రానికల్లీ మీకు డేటా అంతా సేవ్ అవుతుంది. కాబట్టి మెకానికల్ మూమెంట్ ఉండదు కాబట్టి సూపర్ ఫాస్ట్, సూపర్ స్పీడ్ మీకు ట్రాన్స్ఫర్ రేట్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా ఫ్యూచర్ అంతా ఇంకా ఇదే ఉంటుంది సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. మీకు హార్డ్ డిస్క్ డ్రైవ్స్ మీకు కొన్ని రోజుల తర్వాత ఇంకా నేను అనుకుంటా ఫ్యూ ఇయర్స్లో అవి ఇంకా ఎక్స్టెంట్ అయిపోతాయి, ఇంకా రావు అవి. అయితే మీరు చూసారు కదా ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది, ఫోన్కి పెట్టి మీరు దేనికైనా పెట్టి యూజ్ చేయొచ్చు. సూపర్ పోర్టబుల్, సూపర్ కాంపాక్ట్, సూపర్ లైట్ వెయిట్. ఇది 480 GBది, కాస్ట్ వచ్చేసి అరౌండ్ 7500 రూపీస్ ఉంది. ఇందులో 120 GBది 3500, అంటే రీజనబుల్ ఉంది కాస్ట్. వేరే డ్రైవ్స్ కూడా మీకు అరౌండ్ ఆ కెపాసిటీవి అంతే ఉన్నాయి ప్రైస్. ఏంటంటే ఇది సూపర్ స్టైలిష్, కాంపాక్ట్, పోర్టబుల్, ఇంకా డ్యూరబుల్ కూడా. ఇది కింద పడ్డా చేసినా కానీ లోపల డ్యామేజ్ అవ్వకుండా డిజైన్ చేశారని చెప్పారు కంపెనీ వాళ్ళు. అయితే ఎలా అనిపించింది మీకు వీడియో? ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి, వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.